ఒక క్రీడాకారుడిగా నేను ప్రతి భారతీయుడిని ఆరోగ్యవంతంగా మరియు దృఢంగా చూడాలనుకుంటున్నాను. పొగాకు ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని నాశనం చేస్తుంది. పొగాకు అన్ని రూపాల్లోనూ ప్రమాదకరం మరియు ప్రాణాంతకం. ఒక ఆరోగ్యకరమైన జీవితం గడపాలంటే దయచేసి పొగాకుకి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. పొగాకుకు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. మీ జీవితాన్ని బలిగొనే ధూమపానం లేదా పొగాకు నమలడం వల్ల మీ ఆరోగ్యం నేలపాలు చేసుకోకుండా మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి. మీరు బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రన్అవుట్ కావడం చాలా దారుణం. మీ సొంత తప్పిదం వల్ల కానీ లేదా మీ తల్లిదండ్రుల పొరపాటు వల్ల కానీ అది ఏర్పడచ్చు. పొగాకు మీకు హాని చేస్తుంది. మీరు పొగ తాగుతున్నారంటే మీ చుట్టూ ఉన్న మరొకరు కూడా పొగ తాగుతున్నట్టే. క్షేమంగా ఉండండి, పొగాకుకు దూరంగా ఉండండి, రన్అవుట్ కావద్దు. Tell me, do you wanna play with me? Yeah. Here we go! Amai the matu to te ande gadu, chudu bachadu bachadu bachadu. Kalu lona kanne kote kalu lona matu pete style tone dikte kote kete mai na kitte kote nalu lona kala nete bise kote jaje kote amai loko side kote patu patu gudu patu kote kote beat kote mas beat at kote 1 2 3 4. Here we go! Life ante enjoy karna. जीना मरना है फना ये जे वो तेरा दे फुल जोशे चूपना अधीरे फिगर तो हाईवे शिकार रो ऑक्सीजन बॉम्ब लगा एंजल्स किस लू by diving love see it all bring it back come on bring it 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 back come on bring it bring it bring it bring it back come on yeah toru lona nenila e hook veyane leduga yenen
అన్ని కలర్ఫుల్ చేపలు లవ్ యూ అంటూ నా బొళ్ళు. ఏ పూల తోటలో లేనుగా, ఏ పాల జల్లులు లేవుగా, పన్నీరు పరిమళం నా చుట్టూ పర్ఫ్యూమ్ హనీ పాటు. పారాషూట్ అక్కర్లేదే, పరవశ పడి పిల్లే ఇచ్చే హక్కే స్కై డైవింగ్ కన్నా సూపర్ రోల్. వాటర్ లో స్కేటింగ్ ఎలా, బికినీ లో బేబీ ఇలా, ఇచ్చే లిప్ లో కిప్పి చక్కికే రో. బ్యూటీ లేనిదే, ఏ బ్యూటీనే లేదుగా. ఆక్సిజన్ బాంబు లాగా, ఏంజిల్స్ కిస్సులు, లవ్ సీజన్ పక్షులాగా. Chal chal chalo, nee rules book nu raasuko, every day sand la maachuko, neeku nachinattuga chesuko, nee life e nee ఈ గాజు ఫ్లవర్ వాస్ ఎందుకో, ఈ లైఫ్ రోజు లవ్ పంచుకో, లవ్లీగా బ్రతకడం నేర్చుకో, హెవెన్ అయిపోతా ఈ ఫ్యాంటమ్. బ్లూ మూన్ లా ఉంటూ నువ్వే, గ్లోబ్ అంతా గూగుల్ లోనే చూస్తూనే ఉంటే లైఫ్ ఇస్ జీరో. అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటూనే క్రేజీగా బ్రతికే సాపో, ఈ కన్నల కళ్ళకి నువ్వే హీరో. అందం తాగరు హనీ Angels kissulu, maximum life laga lagin charo. Oh kala, ekku se padukunte kalale ostai ra. Dialogue paadde gaani andulo nu feel matram eppatiki fresh ga untadakka. ఖర్చు లేనిది కళ, ఖర్చు ఇంతని చెప్పలేనిది కళ. ఆ కళ నెరవేర్చుకోవడం కూడా ఒక గొప్ప కళ. అది ఎలా? ఇలా. ఓ ఇదిగో, నీ కళలు కంటమే కాదు, నీ గురించి మేం కూడా చాలా కళలు కన్నాం. అవన్నీ తీరాలంటే ముందు నువ్వు కాలేజ్కి వెళ్ళాలి. వెళ్ళి రెడీ అవ్వు. ఓకే. వీణ్ణేమన్నా మనం ఎక్కువ గారాబం చేస్తున్నామా? గారాబం చేయడానికి వాడిని తమ్ముడు కాదే, మన కొడుకు అన్నట్టు వాడేదో డబ్బులు అడిగాడు. ఇవి నేను బయటికి వెళ్ళొస్తాను. బై బై. బాయ్ అక్క. సరేరా. అది ఫార్వర్డ్ తీసుకోండి. ఇదా? రైట్ అమ్మా. ఓకే. చెక్. ఇప్పుడు అడవయ్యా. ఇంకేం ఆడేదండి, ఆట అయిపోయింది, మీరే విన్నారు. మా అమ్మాయ మజాక. ఓకే డాడీ, కాలేజ్ కి టైం అవుతుంది. బాయ్ బాయ్. వెళ్ళరా. బాయ్ మమ్మీ. బాయ్ పెద్దన్నా. బాయ్ పెద్దమ్మ. బాయ్ గీత. అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది, మరి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఏమయ్యా, నీకేమైనా మర్చిపోయిందా? దానికి ఇప్పుడే పెళ్లి ఏంటయ్యా, చిన్నపిల్ల అయితేను. అవునవును, అది మీకెప్పుడు చిన్నపిల్లే. అన్నయ్య గారు, ఆయన మాటలకేం గాని ఏదైనా మంచి సంబంధం వస్తే చూడండి. సరే. ఏమయ్యో, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అమ్మాయికి కాస్త వయసు ఎక్కువైనా పర్లేదు, నేను రెడీ. సిగ్గు లేకపోతే సరే. కానీ
రే, ఈ సైకిల్ అమ్మేసి బైక్ కొనుకోవచ్చు కదరా. నీకేంట్రా బాబు, నువ్వెన్నైనా చెప్తావు. నువ్వు ఏదడిగితే అది ఇచ్చే మీ బావ ఉన్నాడు, కానీ మా బాబు ఉన్నాడు. నేను ఏదైనా అడిగితే చాలు నీకు అదొద్దు ఇదొద్దు అని తెగ క్లాసులు దిగుతాడు. ఏదైనా అడగాలంటేనే భయం వేస్తుంది. అలాంటిది బైక్ అడిగితే ఇంకేమైనా ఉందా? ఒకరోజు కాలేజ్ మాన్పించి మరీ క్లాస్ తీసుకుంటాడు. ఏంట్రా ఇక్కడ ఆపావు కాలేజ్కి? మరి మేమెక్కడికో. రేయ్, కాలేజ్కి ఎవడన్నా సైకిల్ మీద వెళ్తాడరా, నెక్స్ట్ టైం బైక్ ట్రై చేయి. రే, వెంకటలక్ష్మి పెళ్ళయిందంట. నిజంగా పెళ్ళయిందా? అయితే మిస్ అయిందనమాట. ఏంట్రా ఏదో సిన్సియర్ గా లవ్ చేసినట్టు. ఎంతకాలం వెనకాల తిప్పించుకుందరా. ఎంత వదిలింది ఏంటి? రే మామా, అమ్మాయిలు వచ్చారా, కత్తిలా ఉన్నారా మా బాబా. మీ పేర్లేంటి? మిమ్మల్ని అడిగేది పేర్లు చెప్పుకుని వెళ్ళిపోతారేంటి? ఎవరనుకున్నావురా, తనగాడి మరదలు ఇక్కడ గుడ్డు తీకేస్తాను. ఇంకోసారి నా మరదలను ఎవడైనా కామెంట్ చేశాడో తెలుసుగా తనగాడు. ఒరే బావా, ఈ పుస్తకం అంతా చదివితే జాబ్ వస్తుందంటావా? నీకైతే తెలియదు కానీ నాకైతే వస్తుందిరా. అందుకే మా నాన్నైతే ఫ్రెండ్షిప్ చేయొద్దు అన్నాడా. మరి ఎందు రోజు చేసావు? ఇంకెవరు లేరుగా. హైదరాబాద్ ఇంకో చదివి వాడు వచ్చేసాడు. వాడేం ఐఏఎస్, నువ్వేం ఐపీఎస్. నాకు చిన్న బండి రోజు థ్యాంక్స్. రే నీ ఫిగర్ వస్తుంది. మన ముగ్గురం వాళ్ళిద్దరు ఇంకో దాన్ని తెచ్చుకోవచ్చు కక్కుర్తి కాకపోతే. చాలేరా, చూపులతోనే సగం జీవితం అయిపోయేటట్టుంది. ఏం చేయమంటావురా? ఇప్పుడు చూసావుగా, చిన్న కామెంట్ చేస్తే నా ధనాగడి ఫైరింగ్. ఇంకా మా విషయం తెలిస్తే ఏం జరుగుతుందో ఏంటోరా. రాయ్, మీది నిజమైన ప్రేమ అయితే తప్పకుండా గెలుస్తుందిరా. అంతేనంటావా? అంతే. వెనకాల ధనాగడి ఉన్నాడురా, వాడేరా నా భయం. ధనా ఎవడ ధనా, నీ అంగ నేనున్నాను. అదే నా బాధ. బా ఏసేవాలి జోక్ బా. అరే బా. ఏ జానకి, ఈ రోజైనా నీ రాము నేను చూస్తాడంటావా? ఏమో చూద్దాం. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి కూర్చోండి. శుభోదయం గురుగారు. ఎవర్రా? గుడ్ మార్నింగ్ ని తెలుగులో అంత బాగా చెప్పింది? నేనే గురుగారు. నీకు తెలుగు అంత బాగా వచ్చురా? సందేహం ఏమి గురుగారు, తెలుగు భాషలో ఎటువంటి సందేహం అని అడగవచ్చు. అయితే ఎస్వికేపి అంటే ఏంటో చెప్పరా. మన కళాశాల పేరు గురుగారు. ఏడ్సేవలే, పూర్తిగా తెలుగులో చెప్పి చావరా. ఎస్ అంటే సుందర, వి అంటే వదన, కే అంటే కన్నెలు, పి అంటే పిల్లలు. మొత్తానికి సుందర వదన కన్నె పిల్లల కళాశాల. పేదవా, ఎస్వికేపి అంటే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పేర్రా. అవునా? కళ్ళు పోతాయిరా వెధవా, ఈ పాటి పెళ్లి చేసుంటే ఇద్దరు పిల్లలు తండ్రి. నా బాధ కూడా అదే గురుగారు. మా ఇంట్లో వాళ్ళకి చెప్పండి గురుగారు, వాళ్ళకి అర్థం కావట్లేదా? ఏంటి దీనా? మీరే వెధవా, కూర్చో. ఇప్పుడు మనం సందులు సమాసాలు గురించి చెప్పుకుందాం. నేను చెప్తాను గురుగారు. మళ్ళీ నువ్వేనా? చెప్పు. ఒరే బావా, గురుగారు చెప్తే నమ్మరు గాని గాంధీ సెంటర్ పక్క సందులో నాయుడు గారు సమాసాలు. అబ్బా ఎట్లుంటాయి చెప్పరా. సూపర్ సార్. సమోసాలు కాదురా, సమాసాలు. ముందు నువ్వు తరగతి గదిలో నుంచి బయటికి పో. పోలే, క్యాంటీన్కి వచ్చి పో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? నువ్వేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నావు? నేనే కాదు, మీరు రావాలి గంట కొట్టే. ఆ సమోసాలు ఎంత బాగుంటాయంటే సార్, తింటే మీకే తెలుస్తుంది. అది వెళ్దాం. ఇవాళ మనం రాజకీయ శాస్త్రంలో అత్యంత ప్రమాణమైనటువంటి స్టేట్, రాజ్యము అనే దాని గురించి తెలుసుకుంటాం. గెట్ అప్ అండ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, మీరు చాలా డిసిప్లిన్డ్ గా ఉండాలి. ఏ మాత్రం మీరు ఇన్డిసిప్లిన్డ్ గా ఉన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. బీ కేర్ఫుల్. ఈ స్టేట్ అనే పదాన్ని రెండు అర్థాల్లో మనం ఉపయోగిస్తాం. ఒకటి పరిమితార్థం, రెండు విశాలార్థం. పరిమితార్థంలో స్టేట్ అనే పదానికి ఉదాహరణ కేరళ స్టేట్, కర్ణాటక స్టేట్. విశాలార్థంలో స్టేట్ అనే పదానికి నేపాల్ స్టేట్, బంగ్లాదేశ్. ఈ స్టేట్ అనే పదాన్ని అనేక అర్థాల్లో ఉపయోగించడం జరుగుతుంది.
కానీ రాజకీయ శాస్త్రంలో స్టేట్ అనే పదానికి ప్రత్యేక అర్థం. ఈ స్టేట్ అనే పదం ఆంగ్ల పదం స్టేటస్ అనే పదం నుంచి పుట్టింది. ఏంటి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైందిరా? అంటే ఏం లేదురా. ఏం లేదా? ఉండరా బాబు. ఏంట్రా అంటే నేను ఒక పిల్లను ప్రేమించాను కదా, ఆ పిల్ల ప్రేమించకపోతే ప్రేమించలేదని చెప్పాలి, కానీ వాళ్ళని పిలిపించి సీరియస్ గా వార్నింగ్ ఇప్పించిందిరా. నీకు అలవాటే కదరా. రేయ్ నేను రాము ఫ్రెండ్ అని చెప్పాను రా, వాడు ఎవరు తెలుసా? రాముకేడా వాడు ఎవరా అన్నాడు రా. అంత మాట అన్నాడా? అవునరా, ఇది నా అవమానం కదరా, మన బ్యాచ్ కి వచ్చిన అవమానం రా. ఎక్కడ రాడు రా, పద. నువ్వేం భయపడకమ్మా, అడిగి నేను చెప్పానులే, ఇంకో నీ వెనకాల పడ్డు. సరే వీడేరా, ఇందాకేదో అన్నావు కదరా, ఇప్పుడు అనరా. ఏమా ఎనీ ప్రాబ్లం? అంటే అది అంటే కాయలు లేవు ఇక్కడ, తౌలుకురా. నువ్వు ఆగరా, చూడమ్మా, అమ్మాయిలు అన్నాక అబ్బాయిలు వెంట పడతారు, ప్రేమించమని అడుగుతారు, అంత మాత్రానికి వార్నింగ్లు ఇచ్చేస్తారా? ఆ మాత్రం తెలీదా నీకు? అంటే మాది పద్ధతి గల కుటుంబం సార్. అబ్బచ్చా, ఏ పద్ధతి గల కుటుంబాల్లో అమ్మాయిలు ప్రేమించకూడదా? అంటే అంటే మా ఇంట్లో తెలిస్తే చదువు మానిపించేస్తారు సార్. ఒరేయ్ నువ్వు ఆ ఏడు పాపరా బాబు, ఏడు పాపు. సరే 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 సరే, ఇక మా వాడు మీ చెల్లెలు వెనక పడ్డు, ఓకేనా? నిజమా సార్? నాది హామీ, మా వాడు ఇంకా మీ చెల్లె వెనకాల పడ్డు. కాదు సార్, ఆ దరిద్ర చూడండి సార్ ఎలా చూస్తున్నాడు. ఏం కాదురా బాబు, ఇంక నువ్వు వెళ్ళు. అవునా సార్? అవును. థ్యాంక్ యూ సార్, మీకు రుణపడంటాను. ఓకే పది చెల్లెమ్మా. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? రే నేను ఆ పిల్ల ప్రేమిస్తున్నాను రా. రాధను కూడా ప్రేమిస్తున్నాను అన్నావు కదరా. అది ప్రేమే, ఇది ప్రేమే. ఏయ్ దాని ప్రేమ అనరు, పొల్యూషన్ అంటారు. పెట్రోల్ బండ్లో కిరోసిన్ పోసి నడిపినట్టు. ఏయ్ నీకు చెప్పాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలా, ఈ ప్రేమ కూడా పోయింది. రే ఆడవాళ్ళ మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిదిరా. చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు. నువ్వుదా అయ్యా, ఈ సుందరయ్య ఎగువ పొలాల వలన దిగునున్న వీళ్ల పొలాలకి నీళ్ళందట్లేదని అభియోగం అయ్యా. ఏం సుందరయ్య, అకార్డింగ్ టు లా ప్రకారం ఊరు పెద్దగా మీకు తెలియదు ఏముందండి, ఎగువ పొలాలు నీళ్ళిచ్చిన తర్వాతే దిగువ పొలాలు తడవాలి, అదే చట్టం, అదే న్యాయం. అది చట్టం అంటే ఒప్పుకుంటాను, కానీ అదే న్యాయం అంటే మాత్రం ఒప్పుకోను. ఎగువన 50 ఎకరాలు ఉన్న నువ్వు దిగువన 20 ఎకరాలకి నీళ్లు రాకుండా అడ్డుకోవటం చాలా దారుణం, రాక్షసత్వం. వాళ్ళ అవసరాలకి నీళ్లు కావాలి, వాళ్ళు పొలం పండించుకోవాలి, వాళ్ళు బ్రతకాలి, కాదంటావా? చెప్పు. నీ 50 ఎకరాలు పైన నాకు 100 ఎకరాలు ఉంది, ఏమంటావు? అంత మాట ఎందుకులండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ధన్యవాదాలయ్యా. సరే సార్ వెళ్ళండి. ఇలా ఇదిగో. రే బావా, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను రా. ఏంటి? మొన్న ఈ మధ్య నా లవ్ జడగొట్టావు కదా, ఇప్పుడు మంచి కవిత రాసి నా కవిత నత్త కలిపాయి. నేనా? నువ్వే రాయాలా, ఇప్పుడే రాయాలా? కుదరదు. కుదరదు, కష్టం ఎస్కేప్ అయ్యామనుకో, నేను సూసైడ్ చేసుకుంటా చెప్తున్నా. నేను సూసైడ్ చేసుకుని ఆ లెటర్లో నీ పేరు రాసేస్తాను. నువ్వేంట్రా ఇలా తగులుకున్నావు? అంతే, నువ్వు డిసైడ్ అవ్వు, నా కోసం కవిత రాస్తావా, నన్ను చూసే లెటర్ రాసుకోమంటావా? రే కవిత రాయాలంటే ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండాలి, ఒక మంచి ఫీల్ ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలిరా. రే అది కవిత కాదురా, దానికి కావాల్సిన అట్మాస్ఫియర్ గురించి చెప్తున్నా. నేను రాసేది కూడా కవిత కాదురా, చూసే లెటర్. రే చెప్తావా చెప్పవా? తొలకరి చినుకుల స్పర్శకు పులకరించిన మట్టి పరిమళం నీ జ్ఞాపకం, నడిజాము రే ఈ గోదారి అలలపై ఊయలూగుతున్న సొగసు నీ మనసు, అవిచ్ఛిన్న స్వేచ్ఛా ప్రవాహాన్ని కలగంటూ నీ కనులు, సామూహిక స్వప్నానికి రంగులు కలిగించేలా నీ కనుబొమ్మలు, అవి అందని ఈ జీవితం ఎందుకు? రే బావా నువ్వు కేకరా, ఏ కవిత వస్తరా. ఏ ఆ
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ సార్, వెల్ డన్ బ్రో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేషనల్ బాస్కెట్బాల్ ఫైనలిస్ట్ లో నీ పేరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ లక్. బాగా ప్రాక్టీస్ చేయాలి. ష్యూర్ సార్. కంగ్రాట్స్ బాబా, కంగ్రాట్స్. దనా, ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు? ఫస్ట్ టైం అమ్మా జీవితంలో నీ దనగాడు ఓటమిని చవి చూశాడు. భరించలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రే, నువ్వు ఏం చేసినా నిన్ను నేను ఎప్పుడు ఏమనలేదు, దేనికి అడ్డు చెప్పలేదు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతికే అమ్మ ఉందని మాత్రం మర్చిపోకున్నా. ఇవాళ జానకి పుట్టినరోజు, మావ ఇంటికి వెళ్ళాలి, త్వరగా రెడీ అవ్వు, వెళ్ళు. త్వరగారా, ఏమిటి లేటు? తనా, డల్లుగా ఉండకు, నవ్వుతూ ఉండు. అలాగే అమ్మా. అన్నయ్య రామా, రండిదినా. ఊర్లో ఉండి కూడా ఇంత లేటా? కొంచెం పని ఉండి రాలేకపోయాను. వదినా, రారా రా. ఏంటనయ్య? అవును, పుట్టినరోజు బేబీ అది. జానకి వస్తున్నానమ్మా. ఏంటే కోడలు పిల్ల, రావే రా. ఏంటది ఇలాంటి పుట్టినరోజులు, నువ్వు ఇంకెన్నో చేసుకోవాలి. ఇంకేంటన్నయ్య? ఏమి లేదమ్మా, నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది. క్యాండిల్ ఆపి కేక్ కట్ చేయమ్మా జానకి. ఓకే, హ్యాపీ బర్త్డే టు జానకి. హ్యాపీ బర్త్డే టు జానకి. అత్తకు పెట్టమ్మా ముందు పుట్టినరోజు పిల్లకి. ఇదిగో నీకు ఒక బర్త్డే గిఫ్ట్. మరి అంత దూరంగా ఉంటావేంట్రా జానకి. ఇదిగో. థ్యాంక్స్ అత్తయ్య. ఒరేదన్నా. చెప్పు మాయా. ఏమి లేదురా, నువ్వు ఒకసారి టౌన్కి వెళ్ళి రావాలి. దేనికి మాయా? అదేరా, మన మిల్లో వర్కర్లు గొడవ చేస్తున్నారంట, నాకు ఇక్కడ కొన్ని పనులు ఉండిపోయినాయి, నువ్వు ఒక్కసారి టౌన్కి వెళ్ళి చూసరా. సరేనా? సరే మామయ్య. ఓకే అమ్మా. వీలైనంత తొందరగా
జానకి పెళ్లి సంబంధాలు చూస్తే మంచిదేమోనండి. అబ్బా, అది ఇంకా చిన్నపిల్లే కదా. ఏంట్రా నువ్వు కూడా ఇంత లేట్ గా వచ్చావు? అది చిన్న పనుండి. సరే సరే, లోపలికెళ్ళు, జానకుంది గారెలు పాయసం ఇస్తుంది. సరే వెళ్ళు. చూపులు నీ మనసుకు తెలుస్తున్నాయా? తెలుస్తోంది కాబట్టే అడుగుతున్నాను. నా మనసుకి మాటలొస్తే పలికే తొలి మాట, నువ్వంటే నాకిష్టం. మాటల్లో చెప్పలేని భావాలు మనసులో వ్యక్తమైనప్పుడు నీ మౌనం కూడా అందమైన భాష అవుతుంది.
ఇది వశీకరమా మాయా మహిమా ఇది నీ లోకమా ఓ ప్రేమ ప్రేమ కదిలే క్షణమా ఇది నీ వీక్షణమా ప్రణయంలోనా పడిపోయానమ్మా ఈ ప్రాయం ప్రేమ. ఒరే సుబ్బా, నీ కలవాలనుకుంటా, నీ ఎక్స్ప్రెషన్ అసలు కనిపించట్లేదురా. అది చూసే వాళ్ళు మనసు బట్టి ఉంటుందిరా. అబ్బో, నీ మనసు గురించి ఆ షకిలకి ఇన్ని లెటర్లు రాసివా, ఒక రిప్లై వచ్చిందే. ఇస్తాదిరా, అది ఇప్పటికప్పుడు ఏదో రోజు ఇస్తాదిరా. ఇస్తుంది ఇస్తుంది, పోలీసులు చెప్పి బాగా కుంభించేస్తుంది, అప్పుడు ఉంటది. తను అట్టానది కాదురా. అబ్బో, మరి ఎలాంటిదో. తనకు అద్భుతం చూసే వాళ్ళకి, తనకు అమృతం తాగే వాళ్ళకి, అదొక వికృతి నచ్చిన వాళ్ళకి. రే సుదర్శన్, రే కరోడా, రే ఏమైందిరా? చూడరా రాము, నా సైకిల్ అమ్మనిస్తున్నాడు రా. నా సైకిల్కి లెటర్ రాయమండి, ఎంత ఖర్చు పెట్టాను రా, ఎన్ని పార్టీలు ఇచ్చాను రా. రే సుబ్బు, ఈసారి షకిలకి లవ్ లెటర్ నేను రాస్తాను రా, బాబాయ్ పిలవరా. ఓకే రా మామ. బాబాయ్, సీతారాం బాబాయ్. అబ్బాయ్ పిలిచారా? అబ్బాయ్ వచ్చావా? మరోలకి ఏం కావాలి, అడిగిచ్చేసి. ఆ పాత బ్యాలెన్స్ క్లియర్ అయితే కదా అబ్బాయ్ ఇప్పుడు ఇచ్చేది. బ్యాలెన్స్ అడగద్దు బాబాయ్, రిలేషన్లు పాడైపోతాయి. అంట ఏమవుతారు అబ్బాయ్, మొత్తం ఇచ్చిన తర్వాత ఇస్తాను బ్యాలెన్స్ అన్ని క్లియర్ చేపిచ్చేస్తా. రే సుబ్బు, సరే బాబాయ్ ఇచ్చే. నువ్వు చెప్పావు కదా, ఓకే. వాటర్ ఇచ్చావు, వాటర్ ఎక్కడ బాబాయ్? గోదారంతా వాటర్ కదా అబ్బాయ్. బాబాయ్ పచ్చడి ఉందా మన దగ్గర? లేదేంటి అబ్బాయ్, నువ్వు దేవుడు బాబాయ్. ఎరా సుబ్బు, ఇంకేంట్రా విశేషాలు? అరే మామ, తాగింది ఒక పెగ్గరా, అప్పుడే మర్చిపోయావా? ఆపరా, లెటర్ గురించే కదా రాస్తాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఎవరు పంపు తీసి బిల్లు కడతావేందే? ఏ సుబ్బుగాడు ఉండగా వాడు ఎందుకు కడతాడురా? కరెక్టే రో, మొత్తానికి నీ ఆనందానికి కారణమేందో. నేను జానకి ప్రేమించుకుంటున్నారా? అవునా, బాబాయ్ ఈరోజు నువ్వు ఎక్కడికి పోవడం అవసరం లేదు, సరికి ఇక్కడ ఖాళీ పోవాల్సిందే. ఖాతాలో కూడా ఆర్డర్లు ఎక్కువ రానాయన, ఏం కావాలో చెప్పండి. ఐదు క్వార్టర్లు ఇచ్చాయి మామా. నా లెటర్ రా. పేపర్ అందుకోరా నువ్వు? ప్రియమైన నా ప్రియురాలికి ప్రేమతో నీ ప్రియుడు సుబ్బు రాయినది. చిటికిడంత నా మనసు, పిడికిడంత నీ గుండెను కోరుతుంది. అబ్బాబ్బా, వీడేం చిల్లరంగట్లో పనిచేస్తున్నాడంటరా? విసనకర్రంత నా మనసు, విశాలమైన నీ మనస్సును కోరుతుంది. అది నీకు తెలుస్తుందా? ఒరే సుబ్బు, ఇదొక్క లైన్ చాలరా, నీ లైఫ్ సెట్ అయిపోయిందా? చాలు, దగ్గరకు కూడా రాలేదు. నిన్ను చూస్తూ గడిపా నా యవ్వనం, నీ యవ్వనానికి కావాలిన నయనం. మొత్తానికి వీడు యవ్వనంలో ఉన్నాడు అంటావు. ఒప్పుకుంటే అవుతాను నీ ఇంటి వాణ్ణి, కాదంటే అవుతాను ఒంటరోణ్ణి. నీ రాక కోసం, నువ్వు రాసే సమాధానం కోసం ప్రేమతో ఎదురు చూసే నీ ప్రియుడు సుబ్బు. సూపర్ రా, ఎలా ఉందా? అదిరిపోలా, తీసుకో, వెళ్ళి పోస్ట్ చే, అయిపోద్ది, పండగ చేసుకో. ఇదిగోరా, రెచ్చిపో. రే సిగ్గుపడిన జాలుగానే ఆ అడ్రస్ రాసి పంపించు. రిప్లై వస్తుందా మామా? రిప్లై అండి, షకిల్ అని వచ్చేస్తుంది. రాకపోతే నెక్స్ట్ వీక్ ఇక్కడ డిస్కషన్ పెడుతున్నాం మనం. ఏం జానకి, బాగా హుషారుగా ఉన్నావు? అదేం లేదే. అంతేలేవే, నా దగ్గర కూడా దాస్తున్నావు. నువ్వు చెప్పకపోయినా నాకు తెలిసిందిలే. ఏంటి మేడం గారు అర్జెంటుగా రమ్మన్నారు, అలా మౌనంగా ఉంటే ఎలా? ఏదో చెప్పాలి కదా. అసలే వర్షం, అందులోనూ అందంగా పక్కన నువ్వు. నీకు అసలు బుద్ధుందా? మన ప్రేమ గురించి ఊరంతా ఎవరు చెప్పమన్నారు? ఊరంతా ఎవరు చెప్పారు? అయినా మన ప్రేమ గురించి ఎవరికి చెప్పొద్దని ముందే నువ్వు నాకు చెప్పావా? నీలా సీక్రెట్గా మెయింటైన్ చేయడం నా వల్ల కాదు. అయినా నీకు అదే కావాలనుకుంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు. గుడ్ బై.
మరి బావా సుబ్బలక్ష్మి పెళ్ళైందా? అవునరా, నువ్వు రాలేదా? మొన్న శ్రీకాకుళంలో జరిగినప్పుడు మనందరం కలిసి కార్ లో పోయాం కదా, అప్పుడు వచ్చాక జరిగింది. వాళ్ళ మర్యాదలు మామూలుగా అటు కాదురా. అరే సారీ రా, సారీ. చెప్పండి చెప్పండి చెప్పండి. డేయ్, ఊరు నీ పోషణం అనుకుంటున్నావురా నీ? వద్దు మరి కరిబాబు, కూర్చో కూర్చో కూర్చో. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది రా. సరే రా, మొదలు పెడతాం. మొదలెట్టండి. ఒరే నువ్వు నీ పిల్ల, వద్దురా ఇట్రా ఊరుకోరా. అరే పిల్ల, లైన్లో రండిరా. దాదా దాదా పట్టండి పట్టండి. వన్ బై వన్, వన్ బై వన్. అందరికి ప్లేట్లు వచ్చినాయా? వీడు పెట్టే పప్ప నడికి ముత్తుల రజనీకాంత్లా ఫీల్ అయిపోతున్నాడు. రే, నువ్వు అనుకున్న దానాల్లో ఒక దానం అయిపోయిందిరా. నెక్స్ట్ రక్తదానం. మామా అన్నం తింటాడు మామా. రే, రక్తం ఇచ్చే ముందు తినొచ్చా? పా, రే సూపు, డ్రెస్ మార్చుకోనరా. ఏంట్రా ఇదంతా? రే, ఏం చేస్తున్నావురా? రే సుదర్శన్, నువ్వు తప్పుకో. బట్టలు మాత్రం అంటే పూజలు చేస్తున్నావు, పూజలు. చంద్రయ్య. అమ్మాయి గారు. రాము వాళ్ళ ఇంటికి వెళ్ళి రాము నేను రమ్మంటున్నానని చెప్పిరా. అలాగేనమ్మా. మా సుబ్బుగా రక్తాను, అందరికి పళ్ళు పనిచేయండి. సైడ్ 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 అయ్యి పనికి మొదలడా. గుండె ఆడ పెట్టుకున్నావురా? ముందే చెవులో పెట్టుకో. సారీ సారీ. ఓకే, ఇట్స్ ఓకే. ఒరే మావోయ్, ఖుషి సినిమాలో పవర్ క్లైమ్ పెట్టి భూమికకి వెళ్ళినట్టు నీ బ్లడ్ చెన్నై తిరుతని కోయంబత్తూరు మీదుగా కేరళకి వెళ్ళి షకిలకి చేరిపోతే అంతా మీ అమ్మాను మావా. దానే ఉందిలేరా మావా, ఈ శిబిరానికి స్పందన ఉంది. ఏంటి స్పందన? వాళ్ళందరూ బెడ్ ఇవ్వడానికి రాలా, నువ్వు ఇస్తుంటే చూద్దామని వచ్చారు. ఏ పదండి పదండి, ఫ్రూట్స్ అయిపోతున్నాయి. రాత్రి బుట్ట రత్నసేన, వీడు పగలు పుట్టిన పూర్ణమి చంద్రుడు. నెల సెట్ అయిందిరా. ఏమైనా నువ్వు మళ్ళీ నిరూపించావురా నీ ప్రేమకు ఆ శక్తి ఉందని. ఒరే, ఆ జ్యోతిలక్ష్మి థియేటర్లు ఏమాడుతుందా? రామ్, రామ్, ఎక్కడ మీ తమ్ముడు? బుద్ధుందా నీకు? ఏమన్నా నీకంత కోపం? ఇప్పుడు నేనెంత కోపంగా ఉన్నానో నీకు తెలుసా? ఏం జరిగిందమ్మా? నాకేం అర్థం కావట్లేదు. వాడేం చేశాడు? ఏం చేశాడా? నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అవును, మేమిద్దరం ఇష్టపడుతున్నాం. అలా అనుకున్నామో లేదో అప్పుడే ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాడు. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రాబ్లం అవుతుంది అంటే సార్ కోపం వచ్చి కనిపించకుండా తిరుగుతున్నాడు. మరి నువ్వు మా అక్కకి చెప్పావు? అంటే ఫ్రెండ్స్కి చెప్పకూడదు, ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పచ్చు కదా వదినా. అంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని బతకనివ్వరమ్మా. అయ్యో వదినా, మా అమ్మ నాన్నలు అర్థం చేసుకోలేని వాళ్ళేమి కాదు. మా చదువులు పూర్తయ్యి మేము మంచి జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేనే చెప్తాను. నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. నీలాంటి అమ్మాయి నా తమ్ముడికి దొరకటం నిజంగా వాడి అదృష్టం. రామ్, అక్క, అమ్మాయిని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిరా. ఏంటి అలా వచ్చేసో? ఎవరైనా చూస్తే? అవన్నీ నాకు తెలీదు, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఉంటే మాత్రం నేను ఉండలేకపోతున్నాను. ఎందుకింత దగ్గర అయ్యావో నాకు తెలీదు, కానీ దూరం అయితే మాత్రం అస్సలు తట్టుకోలేను. మరెందుకు గొడవ పడ్డావు? ఆడవాళ్ల మనసు తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది. చదవగలిగిన వాడు ప్రేమికుడు, చదవలేని వాడు స్నేహితుడు. గోదావరి ఎంత బాగుందో కదా. పట్టీలు నా కోసమేనా? మరి ఇప్పుడు
ఇప్పుడు ఓకే. ఏ జానకి, నేను నీ ప్రేమను ఒప్పుకోకపోతే నువ్వేం చేసేవాడివి? నేను నీకు ప్రపోజ్ చేయకపోతే నువ్వేం చేసేదానివి? నీకు మంచి ప్లేస్ చూపించినా అక్కడ ఉంది. ఓకే ఓకే, కేర్ఫుల్. వావ్, చాలా బాగుంది. జాగ్రత్త. నీ కాలిమువ్వల సవ్వడి నా హృదయంలో రేపుతోంది అలజడి. నువ్వు మాటలతో మాయ చేస్తావు కదా, రాత్రి తాగిన బీర్ కల్తీ అయినట్టుందిరా, తలకాయ పట్టేసిందా? వేయ్, అది కల్తీ బీర్ వల్ల కాదురా, బీర్లు ఎక్కువ తాగడం వల్ల వచ్చే నొప్పి. బావా, బాగా చెప్పే బావా. నేను ఎప్పుడు అంటే ఏం మాట్లాడుతున్నారా, ఎన్ని తాగాను నేనా? మీకన్నా ఒక నాలుగు ఎక్కువ తాగాను. అయినా ఎవరికోసం తాగాను? రేపుదే మందు గురించి ఊరు ఊరు పోటీలు జరిగినప్పుడు మన ఊరు నుంచి గోల్డ్ మెడల్ కొట్టాను కదా. సర్లేరా, అర్థమైందిరా అర్థమైంది. ఉదయాన్నే గుడికి పోదామంటే ఏదో భక్తి అనుకున్నా, కానీ మీకు చాలా ఉందిరా. ప్రేమిస్తే తెలుస్తుందిరా ఆ బాధ ఏంటో. అబ్బా, ఆ పనికి మనోడు కూడా ప్రేమించాలిలే, ఏ లాభా? వారం వారం పాటలు ఇచ్చుకోవడం తప్ప ఏం పేకలేకపోతే వచ్చేసాడు అప్పుడే. ఏంటో సుదర్శన్ అంటున్నావు? ఎరా బాగున్నావా? సుబ్బు బాగున్నా? నీ గురించేరా, నువ్వు పెద్ద ప్రేమ చిరాయి అని నిన్న రక్తదానం అన్నదానం చేసావు కదా, అది బలించాలని మనోళ్ళు గుళ్ళో పూజ చేపిద్దాం అనుకుంటున్నారు. ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తాను, మీరు చేయండి. సూపర్ రా, మేము అదే ఫిక్స్ అయ్యాం. రా రండి రా, పదండి. అమ్మోరు దండం పెట్టుకో. సరే ఇంకేం చేయాలి చెప్పరా. ఇంకే ఉందా? ఇంకా పొరులు తాడాలి, కానీ పొరుకో. చాలా చాలేరా, ఇక్కడితో నీ మొక్కుబడులన్నీ అయిపోయినాయి. అలాగే ఇంకో 5,000 ఇచ్చామంటే మిగతా కార్యక్రమాలు కూడా జరిపించేస్తాం. 5,000 ఎందుకురా? 5,000 ఎందుకంటే ఇద్దరు దరిద్రుడా. షకిల ప్రసన్నం కోసం అమ్మవారికి అర్చన చేయాలి, హారతి చేయాలి, యాగం చేయాలి, రాగం చేయాలి, ఇలాంటివి ఎన్ని చేయాలనుకున్నావురా? ఇవన్నీ చేయకపోతే ఇప్పటి వరకు చేసినవన్నీ వేస్టే. పెట్టుకోరా నువ్వు నీ దరిద్రం. రే షకిల ఇంట్లో పని మనిషి కూడా రాదురా ఈ డబ్బులకే. నా సైకిల్ నుంచి రిప్పలు వస్తావా? అమ్మవారే తెచ్చిస్తారా? దో చివరిసారిగా ఒక మాట చెప్తున్నాను, కళ్ళు మూసుకొని గట్టిగా దండం పెట్టుకొని పెట్టుకో. అమ్మా, నీ మొక్కు చెల్లించానమ్మా, నా శక్తుల నుంచి నువ్వు నాకు లెటర్ ఇప్పించమ్మా అని గట్టిగా కోరుకో. ముందు 5,000 డబ్బులు ఇచ్చే. రే టైం అయిపోతుంది, సంక రాకపోతావు పనికి మళ్ళాడు కాబా నీ డబ్బులు ఇచ్చేసి ఇచ్చేసి తీరా. రే టైం అయిపోతుందా నీకోసం? ఇది ఎంత చేసిందా? 1, 2, 3, 4, 5 కానీ కానీ టైం లేదు, గట్టిగా కోరుకో. అమ్మా, నీ ముక్కు చెల్లించాను, నా సకిలితో లెటర్ ఇప్పించమ్మా. తెచ్చాను చూడరా. వచ్చావా తల్లి, నా సకిలి గారి లెటర్ తెచ్చావా తల్లి? ఇయ్యమ్మా ఇయ్యమ్మా లెటర్ ఇయ్యమ్మా. ఒరే, వచ్చింది దేవత కదరా, మీ అమ్మ దుర్గమ్మను దుర్గమ్మను. షకిలాకి ఉత్తరాలు రాస్తావా? ఆ షకిల నీ ముఖాన్ని మెచ్చుకుని నీకు ఉత్తరాలు రాస్తుందనుకున్నావరా? అమ్మా, ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకమ్మా? అబ్బా, నాకే నీతులు చెప్తున్నావరా? చూడు, ఇక మీదట షకిలా కానీ ఉత్తరాలు రాసావంటే నేనే యాదవాని. రాజకీయ శాస్త్ర అధ్యాపకులు మన్నించాలి, ఒక్క క్షణం. చెప్పండి. మీ అందరికీ ఒక హెచ్చరిక, పరీక్ష అనుకున్నారు కదూ, కాదు. కార్తీక మాసం సందర్భంగా మనందరం విహారయాత్రకి వెళ్తున్నాం, రెచ్చిపోదురు గాని గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. అయ్యా మీరు కొనసాగించండి.
సురేష్ అండ్ సూర్యకుమారి, రమేష్ అండ్ రత్నకుమారి, అండ్ ఆల్ మై బ్రదర్స్ అండ్ అదర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ సుందరవదన కన్నెపిల్లల కాలేజ్. లెట్ మీ టెల్ యూ ద ముఖ్యమైన మ్యాటర్. పొద్దున్నే పౌడర్లు అద్దుకొని వస్తే చాలదోయ్, చూడీదార్ చున్నీలు వేసుకొని చూస్తే చాలదే, సింగిల్ గా ఉండేటి వాళ్ళకి కాలేజ్ దేనికోయ్, జంగల్లో ఆకుల్ని చుట్టి చింపాంజీతో చిందేయి, ప్రేమ కన్న కిక్కులేదే, ప్రేమ కన్న లక్కులేదే, ఓ ప్రేమ కన్న దిక్కులేదే ఈ లైఫ్కి, ప్రేమ కన్న దిక్కులేదే లేదులే, ప్రేమ కన్న లక్కులేదే. ఒంటరికాళ్ళకి రోజంతా ఉసురు, శీతో షికారు జాగొస్తదంట ప్రేమించినోడికి, బీచ్ లో భికారి పోస్తున్నదంట ప్రేమించనోడికి, ప్రేమ కన్న దిక్కులేదే, ప్రేమ కన్న లక్కులేదే, ప్రేమ కన్న దిక్కులేదే ఈ లైఫ్ కి. చెల్లని పూవై వాడతాడు, నా మాట ఒప్పుకున్నోడి లైఫ్ నాలాగా ఫుల్ ఖుషీ, నా దారి నచ్చదన్నోడి జన్మ ఉంటాది రామసీ, ప్రేమ కన్న కిక్కులేదే, ప్రేమ కన్న లక్కులేదే, ప్రేమ కన్న దిక్కులేదే ఈ లైఫ్ కి. మాస్టర్ టైం అవుతుంది, పిలవండి. ఒక్క నిమిషం పిలిచేసి రండి రండి, అందరూ వచ్చేయండి, సమయం అయిపోతుంది, రండి. బస్ బ్రేక్ డౌన్ అయింది సార్, రిపేర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఓరి దేవుడు చచ్చావురా. సరే ఉండు పిల్లలు, బస్సు పాడైంది, అందరూ ఇలా రండి, వచ్చే చోట కూర్చోండి, రండి 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 త్వరగా. ఈ వెన్నెల ఎంత హాయిగా ఉందో కదా, ఇలా నీతో గడిపే సందర్భం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది రామ్, నువ్వెప్పటికీ నాతోనే ఉంటావు కదా. నేను ముద్దు పెట్టిన సమయంలో నువ్వు విడిచే ఆశ్వాసనే నా ఊపిరిగా మలుచుకొని జీవితాంతో నీవాణ్ణయి ఉంటాను. ఎందుకంటే ఎలా చెప్పగలను, నువ్వు నా కోసమే పుట్టావారా. చూడండి, మీకే కాదు మీ వయసులో ఉన్న వాళ్ళందరిలో ఆనందం ఎక్కువ ఉంటుంది, దుఃఖం ఎక్కువగా ఉంటుంది, ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ
ఆలోచించే టైం చాలా తక్కువగా ఉంటుంది. డెసిషన్స్ మాత్రం చాలా స్పీడ్గా ఉంటాయి. ఆ స్పీడ్కి నిదర్శనమే తా కూతురు. తన నా జీవితంలోకి ఎంత సంతోషం తెచ్చిందో అంతే బాధను మిగిల్చి వెళ్ళిపోయింది. ప్రతి తండ్రి తన కూతురు ప్రేమలో పడితే నలుగురు ఏమనుకుంటారని ఆలోచిస్తారే కానీ తాను గోడల మధ్య తను ఎలా బతుకుతుందని మాత్రం ఆలోచించరు. నేననేది ప్రేమించుకోవడం తప్పు కాదు, ఆ ప్రేమని గెలిపించుకోవడానికి నిలబెట్టుకోవడానికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలే తప్పు. అలాంటి తప్పు మీరు చేయకూడదనే మిమ్మల్ని పిలిపించాను. నాకు జానకి ఫ్యామిలీ గురించి తెలుసు, నీ ఫ్యామిలీ గురించి తెలుసు, ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా నాకు బాగా తెలుసు. అందుకనే నువ్వు ముందు జీవితంలో ఒక స్థాయికి రావాలి. నువ్వు ఆల్రెడీ నేషనల్ బాస్కెట్బాల్ ప్రాబుల్స్కి సెలెక్ట్ అయ్యావు. హైదరాబాద్ వెళ్ళు, ఆడు, గేమ్లో గెలు, స్పోర్ట్స్ కోటాలో నీకు మంచి జాబ్ వస్తుంది. అక్కడ నీకు హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్ సూర్య ఉన్నాడు, అన్నీ అతనే చూసుకుంటాడు. ఇవన్నీ కరెక్ట్గా జరిగితే ప్రేమలో నువ్వు ఆటోమేటిక్గా గెలుస్తావు. ఆలోచించుకోరాము, నేను జానకి వాళ్ళ నాన్న ప్లేస్లో ఉండి ఆలోచించి చెప్తున్నాను. నేను ఇన్ని రోజుల నుంచి ప్రేమంటే బంధమని అనుకున్నాను, కానీ బాధ్యతని ఇప్పుడే తెలిసింది. గేమ్లో గెలిచి నా ప్రేమలో కూడా గెలుస్తాను. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేస్తే నీ ప్రేమ నువ్వు గెలవలేవు. కాన్సల్టేషన్ కావాలి, నేషనల్లో సెలెక్ట్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. కమాన్ రాము, కమాన్ 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 రాము కమాన్. అదేం కుదరదు. ఇంకా చాలు ప్లీజ్. అసలు ఏం తిన్నావని? ఇంకొంచెం తిను. ఆను తిను. ఏమండి పిలిచారంట? అవునరా, మన రాష్ట్రం తరపున బాస్కెట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావంట కదా, బాగా ఆడి మన రాష్ట్రానికి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి. అలాగేనండి. ఒక 10 నిమిషాలుండు, దీనికి భోజనం పెట్టి అక్కడ నీ ఖర్చులకి డబ్బులిస్తాను. పర్వాలేదండి, నా దగ్గర ఉన్నాయి. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు, అప్పుడే పెద్దవాడు అయిపోయావా? అమ్మ పిలిచారంట కదా బట్టలు తీసుకెళ్ళడానిక. అవును, ఒక నిమిషం ఆగు. లేదమ్మా, నా బిడ్డను అత్తారింటికి పంపించాలి, తొలిచూరు కానుపు కదా. బుద్ధి లేదా? దాన్ని పంపించాక రావచ్చు కదా. నువ్వు తింటూ ఉండు, దీన్ని పంపించేసి వస్తాను. ఏంటి ప్రేమతో మీ అత్తగారు ఖర్చులకు డబ్బులిస్తుంటే తీసుకోకుండా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఏం లేదు, రేపు పెళ్ళయ్యాక కట్నంలో కట్ చేసుకుంటారేమోనని. హలో, లవ్ మ్యారేజ్ లో కట్నాలు ఉండవు, ఆశపడకు. ఎలా ఉంది? కొంచెం కారం తక్కువైంది. కారంతో పాటు మమకారం కూడా కల్పిస్తాను. ఇప్పుడు
ఇప్పుడు సరిపోయిందా? రాము, మీ అమ్మగారు వస్తున్నారు, నేను వెళ్తున్నా. రాము, బాగా ఆడి గెలిచి రావాలి. సరే అండి. ఏంటి రాము, నేషనల్ లెవెల్ బాస్కెట్బాల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యేవంట కదా? అవునండి. చాలా ఆనందంగా ఉంది బాబు. ఈ టైంలో మీ అమ్మ నన్ను ఉండుంటే ఎంతో సంతోషపడేవాళ్ళు. పర్వాలేదు, నువ్వు బాగా ఆడి గెలిచి కప్పు తెచ్చుకుని మన ఊరికి మంచి పేరు తేవాలి. సరే. కోకోనట్ విత్ వాట్కా సూపర్ బావా. బావా ఏమన్నా మన రాముగడ చాలా గొప్పడు బావా. ఏరా ఏరా అంటే ఇది ఆ సైకిల్ చూసావా, పోలకుండే టైరు, అబ్బా 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 అబ్బా, వాటి దగ్గర ఎంతో క్రియేటివిటీ ఉంది బావా. ఎంత కావాలేంటి? అంతేరా అంతే, నిజం ఎప్పుడు చేతిగానే ఉంటది. ఒక 1000 రూపాయలు ఉంటాయో? ఛీ, నువ్వు మారవరా. 1000 రూపాయల కోసం మారే అంత ఏదో కాదు నేను. ఏ జాంపల్ జాంపలై దోర్జాంపలు వస్తున్నాయి. ఊరుకోరా, లోపల మీ అక్క ఉంది. ఊరుకో, నీకేదో జాంపలు తిన కొత్త అయినట్ట. కొంచెం దించండా. ఏయ్ కానీ కానీ, నువ్వు నీ ఏదో మాట దించా, కాస్త దింపరా. అంతవరకు రికమెండేషన్లు చిచ్చి ఆగు. ఎంతండి జాంపళ్ళు, దోరగా ఉన్నాయి. ఎన్ని కావాలంటండి మీకు? ముందు చూడండి. దోరకాయలే ఇస్తాను చెప్పండి. నిన్న చిందుందా, మొన్న చిందుందా, ఇందాకడుందా, ఇందాకడుందా. నిన్న చిందేంది, మొన్న చిందేంది, ఇందాకడుంది, ఇందాకడుంది. నిన్న చిందుందా, మొన్న చిందుందా. అట్ట ఇక్కడికి. ఏం లేదే, లోపలికి వెళ్ళండి. సిగ్గు లేదు, గాడిదిల్లారు. రామ్ రామ్ రామ్మా, నా గోరింటాకు బాగా పండిందా? చాలా బాగా పండింది. ఆడపిల్లలకి గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడంటారు కదా. నీ తమ్ముడు మంచి మొగుడే కదా. నా తమ్ముడు జీవితంలోకి ఎలాంటి అమ్మాయి వస్తుందోనని ఇన్ని రోజులు భయపడేదాన్ని. నీలాంటి అమ్మాయి వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి మా అక్కను అడుగుతున్నావు? నీకు తెలీదా నేను మంచివాడు కాదు? ఏమో నాకు తెలీదు, నన్ను మాయ చేసినట్లే అక్కడ ఇంకెవరినైనా మాయ చేస్తావేమో. నీకేంటే, నా మీద ప్రేమ కంటే అనుమానం ఎక్కువైపోయింది. హైదరాబాద్ లో నన్ను వదిలి ఉండగలవా? నువ్వు వదిలి ఉండగలవా? ఉండగలను. అవునా? అయితే ఒప్పందం. ఏంటది? నేను హైదరాబాద్ వెళ్ళిన రోజులు ఒకరికొకరు మాట్లాడుకోకూడదు, ఎవరు మాట్లాడితే వాళ్ళు ఓడిపోయినట్టు. ఓకేనా? ఓకే, అయితే నేను వెళ్తా. ఏయ్, రేపు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నావు కదా. ట్రై చేస్తా. వస్తున్నావు. అనవసరంగా జానకితో గొడవ పడ్డాను, ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుందో రాదు. Thank you.
ఇదే బ్రో ఇల్లు, రోజు ఆడుకోవచ్చు అన్నమాట. పద, రామ్ చాలా మంచి ప్లేయర్ సార్. అవునంట, జాకీ నీ గురించి అంతా చెప్పాడు. మా అమ్మాయి ప్రియా, ప్రియా రామ్. హలో, హాయ్. ప్లీజ్ ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే, రేపటి నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. వేణు సార్, తర్వాత రామ్ కి తన రూమ్ చూపించు. అలాగే. ఈ లోపు నేను గ్రౌండ్ కి వెళ్ళేసా. ఓకే సార్. సీ యూ. ఓకే సార్, నో ప్రాబ్లం. చూడు రామ్, వి హావ్ కమ్ టు ద నేషనల్ గేమ్స్. నేషనల్ గేమ్స్ ఆడటం అంటే మామూలు విషయం కాదు. ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ దిస్, ఇక్కడ జరిగే ప్రతి గేమ్ కూడా చాలా టఫ్గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న ప్లేయర్స్ని అబ్జర్వ్ చేస్తూ చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాలి. ఓకే సార్. యూ హ్యావ్ టు బి వెరీ టాక్టికల్. ఇక్కడ శరీరానికి ఎంత ఒత్తిడి ఉంటుందో బ్రెయిన్కి కూడా అంతే ఒత్తిడి ఉంటుంది. యూ హ్యావ్ టు బి వెరీ ఎజైల్ అండ్ ఫిట్. తప్పకుండా సార్. అండ్ స్విమ్మింగ్ is a great way of achieving fitness. Definitely, sir. So go ahead and practice. Thank you, sir. See you later. Thank you. Bye. ఆమోదం తాగినట్టు మొహం అలా పెట్టావంటరా? ఏం లేదురా, నాకు గీతం చూడాలనిపిస్తుందిరా. చూడరా, మాట్లాడు, కుదిరితే ముద్దు కూడా పెట్టుకో. అదేరా నా బాధ, ఎలా కలవాలో ఎలా మాట్లాడాలో తెలియట్లా. అయితే మూసుకొని కూర్చోరా. రేయ్ నువ్వేంట్రా, రా లోపలికి వచ్చి స్నానం చేయొచ్చు కదా. రేయ్ స్నానం చేయాలంటే నేనుంటే చాలు, లోపల ఈత రావాలా? నాకు రాదు. అమ్మో నేనున్నాను కదరా, దిగు నేను నేర్పిస్తాను రా. నేర్చుకోవడానికి ఏదో పిల్లకాలవా, గోదావరి దిగితే నా పనికి ఆధారే. అమ్మో నా వల్ల కాదు. రేయ్ నా దగ్గర ప్లాన్ ఉంది, పద చెప్తా. ఏంది రే, రెండు గవ్వలు వచ్చారా? వాటర్ తక్కువ కలిపాడు దరిద్రుడు. ఏమే రాజా, వాడెవడైతే మనకేందే హా. ఏంటిదంతా? ఇదంతా నీకోసమే. సుదర్శన్ కేదో అయిందన్నారు? వాడికి కాదు, నాకైంది. ఎవరైనా చూస్తే? చూడకూడదనే ఇలా ప్లాన్ చేసింది. మా బాబాకి తెలిస్తే? లేడని తెలిసే. వాట్? ఒక ముద్దు. ఏయ్ వద్దు, ఈ ప్లానింగ్ అంతా దీనికోసమేగా. వద్దు శ్రవణ్, ఇవన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లి కాకముందు చేస్తేనే ఓ కిక్ ఉంటుంది. ఏమో నాకెందుకు భయంగా ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఐ వెల్కమ్ ఆల్ ద ప్లేయర్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా ఫర్ దిస్ గ్రేట్ టోర్నమెంట్, నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై ఆంధ్రప్రదేశ్ స్టేట్. ద టోర్నమెంట్ బిగిన్స్ విత్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కేరళ. Firstly, I welcome Andhra Pradesh players and I also welcome Kerala players.
Pradesh team has won the match. నీ ప్రేమ కోసం చాలా కష్టపడుతున్నట్టున్నా? మా ప్రేమ కోసం చాలా ఇష్టంగా ఆడుతున్నా. నేనన్నది కూడా అదే కదా. నేను అంటే ఒక్కళ్ళే ఉంటారు, మేము అంటే ఇద్దరు ఉంటాం. ప్రేమ కోసం చేసే పని ఎవరు కష్టంతో చేయరు, ఇష్టంతో చేస్తారు. నా ఆలోచనలో కూడా తను లేకుండా నేను ఆలోచించను. నువ్వంతగా అమ్మాయి గురించి చెప్తుంటే నాకు ఒకసారి అమ్మాయిని చూడాలనిపిస్తోంది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? తన ఫోటో నా దగ్గర లేదు, తన రూపం మాత్రం ఇక్కడుంది. నా హృదయపు కాగితంపై తన రూపాన్ని చిత్రించడానికి హిమాలయాల అంచుల్లో పెరిగిన చెట్లను అడిగి కుంచెలు తెస్తాను. రంగులు అరవిమ్మని ఇంద్రధనస్సును అడుగుతాను. వాటి మిశ్రమం ఎలాగో చెప్పమని సూర్యుణ్ణి వేడుకుంటాను. ప్రకృతి ఒడిలో చిత్రించిన నా ప్రియురాలి చిత్రాన్ని పరమ పవిత్రంగా మలిచి నా హృదయపు కోవెలలో పదిలపరుచుకున్నాను. తనదొక చిన్నపిల్ల మనస్తత్వం. నేను లేనన్న ఒక్క ఆలోచన కూడా తను తట్టుకోలేదు. ఇక్కడికొచ్చే ముందు రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దొంగతనంగా కలుసుకున్నాం మేమిద్దరం. ఏమైంది, అలా ఉన్నావు? నాకెందుకో చాలా భయంగా ఉంది. నాకు నీతో పాటు హైదరాబాద్ రావాలనుంది రామ్, లేదా నిన్ను వెళ్ళొద్దని చెప్పాలనుంది. ఈ కొద్ది రోజుల దూరం మనం జీవితాంతం కలిసి ఉండడానికే కదా. ఇప్పుడు వెళ్ళకపోతే మనం మంచి అవకాశం వదులుకున్న వాళ్ళం అవుతాం, అర్థం చేసుకో. అదేంటి అలా చేసావు? ఆడవాళ్ళు ఏడ్చిన ప్రతిసారి మనస్ఫూర్తిగా ఏడ్చినట్టు కాదంట. వాళ్ళ కంటి నుంచి వచ్చిన నీరు ఉప్పగా ఉన్నప్పుడు మాత్రమే మనస్ఫూర్తిగా ఏడ్చినట్టంట. నేను మనస్ఫూర్తిగా ఏడ్చాను కదా. రామ్, నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? నా ఊపిరి ఆగిపోయే సమయంలో నా కన్నులు చూసే ఆఖరి రూపం నీదై ఉండాలి. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనిద్దరం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. హలో, ఏమైంది? నిజంగా ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ఏడ్చినప్పుడు కంటి నుంచి వచ్చే నీరు ఉప్పుగా ఉంటుందా? ఆ క్షణం తన మనసులో వచ్చిన పిచ్చి ఆలోచనను దూరం చేయడానికి అలా చెప్పానంతే. ఆడవాళ్ళు ఏడ్చినా మగవాళ్ళు ఏడ్చినా కంటి నుంచి వచ్చే నీరు ఉప్పుగానే ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆ ప్రేమకే అసూయ పుట్టేలా ఉంది. నేను ఆడపిల్లను, నేను అసూయ పడ్డంలో తప్పులేదు కదా. Now I would like to announce the second semi-final match between Madhya Pradesh and Chennai. Ah!
3-year National Basketball Championship between Andhra Pradesh and Madhya Pradesh will be conducted after Diwali festival. Thank you. Hi. Hi, sir. Hi, sir. Ramu. Sir. Ippudu vastanu. Sir. I want to give you some advice. Aa MP team chaala tough ga untundi. Ippati daaka aadina games veru, ippudu aadaboye game veru. Game lo gelupu otami chaala sahajam. కానీ నీ పరిస్థితి వేరు. ఓకే సార్. ఆడవాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. కుదిరినంత వరకు ఆ చిన్న ప్రపంచాన్ని మన ప్రేమతో నింపాలి. సరే సార్. ఈ గేమ్లో గెలిచి తను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేయి. ఓకే సార్. ఓకే. తప్పకుండా. గాడ్ బ్లెస్ యు. అది భయ్య, ఎలాగైనా అమ్మాయి ప్రేమని, నా గోల్ని రెండింటినీ రీచ్ అవ్వాలి భయ్య. నిజంగా ప్రేమ గురించి ఇంత చేసావంటే గ్రేట్ భయ్య. ఇంకెంత భయ్య, ఫైనల్ మ్యాచ్ గెలిచావంటే ప్రేమ గెలిచినట్టే. అబ్బాయి అబ్బాయి అబ్బు, ఏదో జరిగింది భయ్య. భయ్య భయ్య, జరగండమ్మా, జరగండి జరగండి. ఏం జరిగింది? సమయానికి వచ్చారు. ఈ అమ్మాయికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిందా? ఇదే ఇంకొన్ని పట్టుకునేలా ఉంది, దీన్ని దెయ్యం పట్టడం ఏంటి? కాస్త బైక్ మీద మంత్రగత్తె దగ్గర తీసుకెళ్దాం. ఈ రోజులో మంత్రగత్తె అంటే నేనున్నాను కదా పాపా. ఫిగర్ కత్తిలా ఉంది, సెట్ చేద్దాం పాపా. పాపా నీ పేరేంటి? పాపా నీ ఊరేంటి? దాని ఊరు పేరు ఇప్పుడు అవసరమా? ముందు మంత్రగత్తె దగ్గర తీసుకెళ్దాం పదండి. నేను మాట్లాడేది పాపతో కాదు, పాపకు పట్టిన దయ్యంతో. పాపా నీ ఊరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు? చెప్పు. కమ్ ఆన్ స్పీక్ అవుట్. చెప్పు పాపా, చెప్పు. ఏ నీ పేరేంటే చెప్పు పాపా, చెప్పు పాపా నీ ఊరంటే చెప్పు. అయిందా? నీకన్నా ముందే చెప్పాలిగా. దీన్ని ఇలా కాదు, మంత్రగత్తె దగ్గర తీసుకెళ్లాల్సిందే. పద లేపండి, పదవే. అమ్మాయి ఆపండి. ఏమయ్యా, నేను ముందే చెప్పాను కదా అమ్మాయి దయ్యం పట్టిందని. నా మాట వినలేదు, ఇప్పుడు ఏం చెప్తావు చూడు. ఆపమ్మా ఆపండమ్మా, కంటలు చూడవే. ఎవరో ఒకరు ఆపండమ్మా, ఆపండమ్మా. కృష్ణ కొడతావేంటి? ఆపమ్మా ఆమెను తీసుకెళ్ళండి అమ్మా. ఏమైంది భయ్యా? తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఉమ్మేసింది భయ్యా, అయినా ఇంత బాడీ పెట్టుకుని కాపాడచ్చు కదా భయ్యా. భయ్యా ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, కానీ దెయ్యం పట్టిన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తాం భయ్యా? వాళ్ళు కొట్టే దెబ్బలకు ఒక రిధం ఉండదు. అయినా ఎందుకు కొట్టింది భయ్యా? ఫిగర్ బాగుందని నడుంగిల్లాను భయ్యా. భయ్యా దెయ్యం పట్టింది దాంతో రొమాన్స్ ఏంటి భయ్యా? దెయ్యం పడితే ఏంటి, అమ్మాయే కదా భయ్యా. నీకు సరిపోలేదు భయ్యా, ఒకసారి మరి వెళ్దాం పద. తొందరగా స్టార్ట్ చేయ్యా ప్లీజ్ భయ్యా, పద భయ్యా. ఎందుకు అలా ఉన్నావు? నాకు చాలా భయంగా ఉంది. నీ ప్రేమ ముందు నీ భయం చాలా చిన్నది. ప్రేమంటే ఎలాంటి అభిప్రాయం లేని నాకు ప్రేమంటే ఏంటో చూపించావు. అలాంటిది తన్ని ప్రేమని ఎంత ఆస్వాదించుంటుంది. తనెప్పుడు నీతోనే ఉంటుంది. ముందు ఆట మీద మనసు పెట్టు. టైం అవుతుంది, వెళ్దాం పదా. ఓకే. ఓసారి లారా. ఏంటిది? పట్టుకో. ఎందుకు ఇలా పడేసి? చూడకూడదు చూడకూడదు. ఎందుకు ఇలా ఇలా చేస్తే ఏమవుతుంది?
పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు ఇలా చేస్తే మంచి మొగుడొస్తాడంట. మంచి మొగుడంటే నీలా ప్రేమించేవాడా? నాకన్నా బాగా ప్రేమించేవాడు వస్తాడు. నీలా ప్రేమించేవాడు వస్తే చాలు. పిల్లలు పిల్లలు రండి రండి రండి, ఇదిగో తీసుకో, ఇది నీకు, ఇదిగో నాన్న ఇది నీకు. రాము, నాకు డౌట్ ఉంది, చెప్తావా? ఏంటది? నీలా ప్రేమించేవాణ్ణి నేను ఎలా గుర్తుపట్టాలి? చేయలేవు. ఏయ్ చూడకూడదు. ప్రతి ఆడపిల్ల జీవితం మూసి ఉన్న ఈ గుప్పిట లాంటిది. తనకు మాత్రమే సంబంధించిన వ్యక్తి తన జీవితంలోకి వచ్చే వరకు ఈ గుప్పిటెలా మూసే ఉంచాలి. మొదటిగా తన ఇష్టాలన్నీ నీ ఇష్టాలుగా మార్చుకోవడం. రెండు, నిన్ను తనలో చూసుకోవడం. మూడు, తనకి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతి దాంట్లో నువ్వున్నావని ధైర్యం ఇవ్వడం. నాలుగు, ఒకరి ఆలోచనలు ఇంకొకరు గౌరవించుకోవడం. లాస్ట్ అండ్ ఫైనల్గా తన ఊపిరిని నీ శ్వాసగా తీసుకోవడం. ఎప్పుడైతే ఇవన్నీ తనతో నిస్వార్థంగా షేర్ చేసుకుంటావో ఆటోమేటిక్గా అవతల వారి నుంచి నీకిదే వస్తుంది. కోపమ్మా ఈ ప్రేమ కథ వినమ్మా, కృష్ణమ్మ ఇష్ట సగమ్మా ఈ ప్రేమ సుధె వినమ్మా. తిప్పి తిప్పి తాయిలల హైలండి ప్రేమ, అందమైన వేడుకుచ కొంచెం కొంచెం తినమ్మా. గుండెల్లో బృందావనంలా ప్రేమండే పండగ పిల్ల, ఉప్పొంకే గోదావరిలా ప్రేమంటే సందడి హుళ్ళలా. పాటలతోటి రాపు నెలాలించేనే, మల్ల మల్ల పూలతోటి పట్టణం గెలిచేనే. తోడుగా పట్టాకులు జంటక నచ్చిన జతే ఉంటే చాలులే. ఈ ప్రేమ కథ వినమ్మా.
final match between Andhra Pradesh team and Madhya Pradesh team. చాలా హోరాహోరీగా సాగుతోంది. ఇంకా 30 సెకండ్లు మాత్రమే ఉంది. ఈ రెండు టీముల్లో ఎవరైతే బాస్కెట్ వేస్తారో వాళ్లే మ్యాచ్ గెలిచినట్టు.
నాకు నేషనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్ అవార్డు ఇచ్చిందక్క, మేము గెలిచాము. ఏమైందక్క, అలా ఉన్నావు? ఏం లేదులే, లోపలికి రా. అక్క, ఈ విషయం అర్జెంటుగా జానకితో చెప్పొస్తానక్క, ఇప్పుడు వస్తానక్క. రామ్, రే రామ్. నమ్మలేకపోతున్నాను రాము, ఇంకా జానకి నా కళ్ళు ముందే ఉన్నట్టుంది. నేనేం పాపం చేశానో తెలియదు. జానకిని ఆ దేవుడు మన నుండి తీసుకెళ్ళిపోయాడు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలీదు. జానకి లేదంటే నమ్మబుద్ధి కావడం లేదు. పిలిచి ఉంటావో నా గుండె కందలేదే, నీ మూగ వేదన ఎంత తపన పడ్డావో, నాకెంత ప్రాణమిచ్చావో, నీ చింతలేను నేనే చితి పేర్చు వేళనా. చూపుకు కూడా ఆఖరి వాడ్నయ్యానా, ఆకలి నిద్దురలేని శవమయ్యున్నా. నీ చిరు అడుగుల జంటే, నీ చిరునవ్వుల వెంటే, నా చిరునామా అంటే బ్రతికే ఉంటానా. పసి పాపనే సాగరానికి వదిలి వెళ్ళానులే, చిరు కానుకే తెచ్చు వేళకి వ్యదకడలే మిగిలే. తనువు తగలబడుతున్నా, అణు అణువు రగిలిపోతున్నా, నువ్వు కొలువు ఉండే ఈ గుండె కాలదే. అతకలేని నువ్వు లేక, మరి అతకలేని నువ్వు రాక, ఏనతుకు సాటి రాదే నీ జ్ఞాపకాలకే. ఓ ప్రేమ రా
చిన్న పువ్వులు పూసే వాడిన చెట్టు నేనై నీ గురుతులలో ఎండి ఊడయ్యానే కాటికి కాటుక నేనై గ్రహణపు వెన్నెల నేనై ఈ మరణపు పాణి గ్రహణం చేస్తున్నానే చెలిపూడితే దొరుకు చోటిక నాకు దేవాలయం ఈ ప్రేమపు భస్మపు వాటికే నా జీవాలయం జీవన్ మరణమే లేదే ఈ నామస్మరణే జీవనమే ఈ కట్టె కాలిపో నీ ప్రేమ బానిసై పాడే పైన పాటల్లే చితికి ముందు కుండల్లే ఈ జీవ సమాధల్లే ఈ జన్మ చెల్లని ఓ ప్రేమ ఎలా ఉండేటోడు ఎలా అయిపోయినవరా ఏ ట్రై తాగుడు లేక ఆటలాడి మన ఊరికి మంచి పేరు తెచ్చినోడు ఎలా అయిపోయివేట్రా చూసావా జిప్పు ఊడిపోయి ప్యాంట్ కిందకి జారిపోతున్నా తెలియడం లేదు ఇంతలా తాగపోతే ఏరా పైకి కొంచెం పట్టుకో ఉండు ఏంటో పోళ్ళు తెలియకుండా తాగుతారు రే బాగా చదువుకున్నాడువి ఇలా తాగి పడిపోతే ఏం బాగుంటుంది చెప్పు వెళ్ళు ఇంటికెళ్ళు ఏంటో కర్మ నిరీక్షణలో కాసింత పరధ్యానం నీ ఆలోచన మూలంగానే ఇంతలోనే నువ్వు వచ్చి వెళ్లావన్న సంగతి తెలిసి బాధతో మూతపడ్డ కళ్ళు కరకరలాడాయి. అద్దంలో చూసుకుంటే కంటి నిండా నీళ్లల్లో కదలాడుతూ నీ రూపం జార విడిస్తే అదృశ్యమవుతావేమోనని కన్నీళ్లను సైతం నిలుపుకోవడానికి విఫలయత్నం చేస్తూనే ఉంటాను. మీరిక్కడ ఈ టైంలో ఏంటమ్మా? శ్మశానానికి రావాలంటే ఎవరైనా భయపడతారు. ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. అలాంటి ఈ ప్రదేశాన్ని నీ ప్రేమతో పరవశించిపోయేలా చేసావయ్యా. అందుకేనేమో జానకి నిన్ను ఎంతగా ప్రేమించిందో నాకిప్పుడు బాగా అర్థమవుతుంది. తను ప్రతి విషయం నాతో చెప్పుకునేది, మీ ప్రేమ విషయం కూడా నాతో చెప్పి ఎలాగైనా అమ్మ నాన్నని ఒప్పించండి అత్తయ్యా అనేది నాకు చాలా సంతోషం వేసింది. కానీ ఇప్పుడు నన్ను క్షమించు రాము. ఎందుకమ్మా, మీరేం తప్పు చేశారమ్మా? ఎన్నో నోములు వ్రతాలు చేస్తే లేక లేక ఒక కొడుకు పుట్టాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. పంతానికి పోయి నిర్దార్షణ్యంగా ఆ రాక్షసుడే మన జానకిని పొట్టను పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి వాడు నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాదయ్యా. అసలు ఏం జరిగిందంటే
ఆ రోజు జానకి సంతోషంగా నిన్ను కలవాలని. ఎక్కడికే వెళ్తున్నావు? టిప్ టాప్ గా రెడీ అయ్యి. నీకు అనవసరం మదం ఎక్కి కొట్టుకుంటున్నావే. ప్రేమించానని ఎంత బరి తెగించి చెప్తున్నావే? అవును తెగించాను. తప్పు. నన్ను ఎవడరా అంటావా? నిన్ను నువ్వు నన్ను కొట్టావని మా నాన్నకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు. అవును మామయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ముందు నిన్ను కాదే వాణ్ణి చంపేస్తాను. వాణ్ణి చంపేస్తాను. బావా ప్లీజ్ బావా. ఊపిరి ఆగిపోయే సమయంలో నా కన్నులు చూసే ఆఖరి రూపం నీదయుండ. చెప్పేసావా? నాకు తెలుసు నీకు నాకంటే వీరు ఎక్కువ. నాకు తెలుసు రాము. ఆర్ యు ఓకే? ఎందుకు రాము ఇలా చేసావు? నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. జానకి నిన్ను వదిలి వెళ్ళిపోయిందని, నిన్ను నమ్ముకున్న వాళ్ళని వదిలి వెళ్ళిపోతావా? ఒకప్పుడు నీలో ఉన్న ప్రేమను చూస్తే ప్రేమకే ఈర్ష్య పుట్టేది. ఇప్పుడు ఆ ప్రేమకే అసహ్యం పుట్టేలా ఉంది. చూడు రాము, నీ ప్రేమను మర్చిపోమని చెప్పట్లేదు, నిన్ను ప్రేమించే వాళ్ళని కూడా గుర్తించమంటున్నాను. తొందరగా కట్రా తాళి తమ్ముంటే ఇప్పుడు కట్టు చూస్తాను. రే రాము,
మరి శవన్ గారు పెళ్లి చేసుకుంటే ఆ దన గడుచు కొడుతున్నాడు రా, నాకు ఎందుకు భయం ఉందిరా, వాడు చంపేస్తున్నాడు రారా. వద్దు బాబా, ప్లీజ్ బాబా, శవన్ బాబా ప్లీజ్. ఇన్నాళ్ళు నువ్వు ఏ తప్పు చేసినా భరించానా? ఇంకెంతమంది ఆడపిల్లల్ని పొట్టని పెట్టుకుంటావురా నువ్వు? నిన్ను ఇలాగే వదిలేస్తే ఇంకెంతమంది జీవితాల్ని నాశనం చేస్తావో నేనే నీకు శిక్ష విధించాను. మన జాతికి చంపింది నా కొడుకే అన్నయ్య, నా కొడుకే, నా కొడుకే. Ha 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 ha!
ఆ